హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మతో నేను. అమ్మమ్మ చాలామంది అడిగారని చెప్పాను కదా హాస్టల్కి స్టోరేజ్గా ఉండేటట్టు మంచి స్నాక్. సో నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? కారం శనగపప్పు చేద్దాం అనుకుంటున్నాను. కారం శనగపప్ప అంటే బజార్లో దొరుకుతుంది కదా, తాళ్ళపప్పు కారంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం తీసుకుని పిల్లలు తినడానికి బాగుంటుంది. వాళ్ళే సర్వ్ చేసుకుని ఈజీగా తినేసి పేర్చి పెట్టుకుంటారు, కప్పులు వేసుకుని కొంచెం కొంచెం తింటారు కదా. తినేసి నీళ్ళు తాగితే హ్యాపీగా ఉంటుంది, కారం వర్షం పడుతుంది, కారం కారంగా ఉంటుంది. సో ఓకే అండి, ఆ రెసిపీ చూడబోయే ముందు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కండి. దాని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కితే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో అమ్మ దానికి మనం ఏం చేసాం ఫస్ట్? కప్పు శనగపప్పు తీసుకున్నామ్మ, నీటిలో నానబెట్టాము ఒక గంట బాగా, ఒక 2 గంటలు నానింది. తర్వాత నీ గాలికి ఆరబెట్టాం, ఒక క్లాత్ తీసుకుని దాని మీద గాలికి ఆరబెట్టాం. అంతేనా? అంతే. దీనికి రుబ్బడం అలాగే వద్దు, కారం ఉప్పు. ఓకే, ఇప్పుడు ఇది బాగా ఆరిపోలు తడి లేకుండా ఇలా ఆరింది కదా, ఎండలో పెట్టాం. అది ఎండలో పెట్టకూడదు, గాలికే ఆరనివ్వాలి. ఒక క్లాత్ మీద వేసి గాలికి ఆరనివ్వాలి. ఓకే, ఇది ఇలాగ గంట సేపు నానబెట్టుకున్నాము కప్పు శనగపప్పుని. ఇది గాలికి ఒక ఎంతసేపు ఆరనిచ్చాము? ఒక అరగంట ఆరనిచ్చాము. అరగంట ఆరింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నూనె వేయించడం. డైరెక్ట్ దీనిలో డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం కొంచెం వేయించుకోవాలి, ఎక్కువ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం వేసి వేయించు. సో ఆయిల్ పెట్టేసుకున్నాము, బాగా వేడెక్కాలి. లేదు వేడెక్కాలి కానీ మీడియం సైజులో, మీడియం లో వేడి చేసుకోవాలి అన్నమాట. వేడెక్కింది. ఇలాంటి గరిట తీసుకున్నాము, దీంట్లో అవునా టీ ఫిల్టర్ ఉంటుంది కదా స్టీల్, అదైనా వేయాలి. ఈ బబుల్స్ అన్ని కంప్లీట్ అవుతా వేగినట్ట. ఇది బబుల్స్ కంప్లీట్ గా అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక టిష్యూ పేపర్ లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. ఈ విధంగా వేయించుకున్నాము. ఇందులో కరివేపాకు కూడా వేసావు కదమ్మా. సో నెక్స్ట్ సాల్ట్, కారం. ఇప్పుడు వేస్తే పడుతుందా సాల్ట్? వేడిగా ఉంది కదా, ఇంకా మాకు కలిపితే పడుతుంది. ఇలా అయితే మొత్తం కలుస్తుందమ్మా. నచ్చితే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. అంతే ఇంకా అయిపోయినట్టేనా? ఇది హల్దీరామ్స్ వాడు అమ్ముతాడు కదా, అలాగే చేస్తాడు, ఇలాగే ఉంటుంది. నేను కానీ బయట కొనుక్కోవడం కానీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అని తెలియదు. ఇది కవర్లో ఒక బస్ తీసుకోవాలని ఎక్కువ తాడు పెట్టుకుంటే ఎన్ని రోజులు స్టోర్ అవుతుంది? బాగానే ఉంటుంది కానీ ఆయిల్ మస్తు మాటి కాచింది కాకుండా మంచి ఆయిల్ అయితే బాగుంటుంది. ఆయిల్ అంతా డ్రైన్ అయ్యేలాగా టిష్యూలో వేసుకుంటే నిల్వ ఎక్కువ ఉంటుందా? నిల్వ ఎక్కువ ఉంటుంది. వేసేసాలు వేసుకుంటే పిల్లలు తినడానికి బాగుంటుంది. మీకు కారం ఇష్టం లేదా సాల్ట్ ఒకటి వేసుకోవచ్చు కూడా, జీలకర్ర పొడి. అసలు ఉప్పు లేకుండా ఉన్నప్పుడు నేను టేస్ట్ చేసాను, అది కూడా బాగానే ఉంది. నేను ఉప్పు వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు చల్లారాక ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనైతే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇది సాంబార్ రైస్తో రసంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు కదా, కర్డ్ రైస్ తోటి. హాస్టల్లో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్ తింటారమ్మ. చాలా బాగుంది, పర్ఫెక్ట్ మంచింగ్ స్నాక్ అండి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి కదా, అలాంటి వాటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎంజాయ్ చేయడానికి ఈవినింగ్ టైంలో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవడమే, కావాల్సినప్పుడు ఈజీగా తీసుకుని తినేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మొత్తం కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అండ్ అలాగే వాచింగ్, థ్యాంక్ యూ, బై బై.